హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముప్పూ రిసార్ట్స్. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఇప్పుడు నంద్యాల డిస్టిక్లో ఉన్నటువంటి సంజమాల మండలం కానాల గ్రామంలో అయితే ఉన్నాను. ఎందుకంటే ఇది మా చెల్లెల వాళ్ళ ఊరు. నేనైతే ఇక్కడ చెల్లెల దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే అన్ని బండలతో నిర్మించినటువంటి ఇండ్లు అయితే మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ బండలతో అయితే ఏర్పాటు చేసినా. ఇప్పుడు చూడండి, నా వెనకాల కనిపిస్తున్నటువంటిది వచ్చేసి అంత బండలతో నిర్మించినటువంటి ఇల్లును అయితే మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఉండే ఇంటి నిర్మాణాలు చూసినట్లయితే బండలపై బండలు పేర్చి ఇదైతే ఒక 10 నుంచి 15 ఫీట్ల వరకు అయితే ఉంది. చూడండి, దీని ఎత్తు వచ్చేసి అయితే దీనికి బేస్ వచ్చేసి ఒక 2 మీటర్ల వరకు అయితే కింద రాళ్ళు అయితే పేల్చి దీన్ని అయితే నిర్మిస్తారంట. చూడండి, అట్లాగే ఇక్కడైతే సబ్జాలాగా అయితే ఇక్కడ రాళ్ళను అయితే ఏర్పాటు చేసుకొని ఉంచారు. చూడండి, ఇదైతే చాలా భలే ఉంది, అందంగా. కాకపోతే ఇక్కడైతే వీళ్ళు ఇట్లా ఏర్పాటు చేసుకోవడానికి అయితే స్పేస్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. కానీ ఎలాంటి ఇసుక కానీ అలాగే సిమెంట్ కానీ యూజ్ చేయకుండా ఈ ఇంటిని అయితే నిర్మించవచ్చు. చూడండి, ఇక్కడైతే ఇక్కడ డోర్ పైన అయితే చెక్కలు అయితే పేర్చారు. ఇక్కడ మనం అరుగులాంటి నిర్మాణం అయితే చూస్తున్నాం కదా, ఇవన్నీ అయితే కింద బండలతో పేర్చి పైన అయితే 2 పెద్ద బండలు అయితే పెట్టారు కదా. ఇక్కడైతే వీళ్ళు బట్టలు ఉతుకోవడానికి అయితే ప్రతి ఇంటి ముందు అయితే ఇట్లాంటి నిర్మాణాలను అయితే ఏర్పాటు చేసుకుంటారు. అట్లాగే ప్రతి ఇంటి దగ్గర అయితే పెద్ద పెద్ద రోళ్ళు అయితే ఉన్నాయి. చూడండి, ఇవైతే ఇంట్లో నూరుకోవడానికి అయితే ఉపయోగించేటువంటి రోళ్ళు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి రాళ్ళు సమృద్ధిగా ఉండడం వల్ల ఈ బండలతో అయితే వీళ్ళైతే రోళ్ళను తయారు చేస్తున్నారు. చూడండి, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటి నిర్మాణం తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద బండలు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ బండలను అయితే కంపౌండ్ వాళ్ళుగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, ఇంటి రక్షణ కోసం అయితే వీటిని అయితే 5 నుంచి 6 ఫీట్లు ఉన్నటువంటి రాళ్ళను అయితే కంపౌండ్ వాళ్ళుగా అయితే ఇక్కడ వాడతారంట. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇల్లు వచ్చేసి అన్ని బండలతో అయితే నిర్మించారు కదా. ఇక్కడ ఒక్క ఇల్లు కాదు, అన్ని 100ల ఇళ్ళు, ప్రతి ఒక్క ఇల్లు అయితే బండలతోనే నిర్మిస్తారు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి బండలు వచ్చేసి నిరుపయోగంగా ఉన్నటువంటి బండలు తెచ్చుకుని వీరైతే ఇంటిని అయితే నిర్మించుకుంటారంట. ఈ బండలు వచ్చేసి ఒక్కొక్క ట్రాక్టర్కి వచ్చేసి 3000 నుంచి 4000 వరకు అయితే ఛార్జ్ చేస్తారంట. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద బండలు వచ్చేసి ఈ బండలు వచ్చేసి డబ్బులు పెట్టి అయితే కొంటారంట. ఇంతకుముందు చూపించిన బండలు అయితే ఫ్రీగా అయితే మనం తెచ్చుకోవచ్చంట. అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బురుజు వచ్చేసి తెల్ల నాప బండలతో అయితే ఏర్పాటు చేసినటువంటి బురుజు అయితే మనం చూడవచ్చు. రైట్ సైడ్ అయితే ఒకటి కూలిపోయింది కదా. చూడండి, కింద గోడ మాదిరిగా అయితే అన్ని బండలు అయితే పేల్చేసి మనకు బోర్ అయితే ఇక్కడ ఉంది. చూడండి, మన తెలంగాణ ప్రాంతంలో అయితే దీన్ని ఎక్కువగా అయితే మేము గ్రానైట్తో కానీ ఇటుకలతో అయితే వాడతాం. కానీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వీళ్ళకి విరివిగా బండలు దొరకడం వల్ల అంటే వీళ్ళకి ఎక్కువగా గనులలో ఉండే వేసిని తీసుకొచ్చి అయితే వీళ్ళు ఈ మాదిరిగా అయితే వాడతారు. చూడండి, మాకైతే తెలంగాణ ప్రాంతంలో తాండూరు ఏరియాలో తప్ప మిగతా ఎక్కడైతే కనపడదు. కానీ ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే మొత్తం అయితే బండలతో అయితే వీళ్ళు ఉపయోగిస్తున్నారు. బయట ప్రహరీ గోడగా అయితే బండలతో అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళకి మోస్ట్లీ ఎక్కువగా అయితే బండలు దొరకడం ద్వారా వీళ్ళైతే ప్రహరీ గోడతో అంటే ప్రతి ఒక్కటి అయితే బండలతోనే నిర్మిస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే తెలంగాణకి అయితే డిఫరెంట్గా అయితే ఇక్కడ అన్ని ఇండ్లు కానీ లేకపోతే నిర్మించే భవనాలు అన్ని కానీ అయితే బండలతో అయితే ఏర్పాటు చేస్తారు. చూడండి, ఇక్కడ చూడండి, ఇంటి ముందు భాగంలో అయితే వాకిట్లో అయితే అన్ని బండలను అయితే వేసుకుంటారు. ఇప్పుడు మనం చూడవచ్చు, ఇట్లాంటి బండలను అయితే వీళ్ళు ఇంటి ముందు భాగంలో వాకిట్లో అయితే వేసుకుంటారు. అట్లాగే చూడడానికి అరుగుల మాదిరిగా అయితే బయట అయితే వేసుకుంటారు. చూడండి, ఇంటి ముందు కానీ బయట ఖాళీ ప్లేస్లో కానీ అరుగుల నాటి నిర్మాణం కోసం అయితే ఇట్లయితే బండలు పేల్చి ఇట్లయితే వాడతారు. చూడండి, పైకప్పు నిర్మాణం మనం చూసినట్లయితే మన ఏరియాలో అయితే పైన సీకులు పేల్చిన తర్వాత దానికైతే కాంక్రీట్ అయితే వేస్తారు కదా. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అయితే రాడ్లు వేసి తర్వాత ఇక్కడైతే దీనిపైన అయితే బండలు పేల్చి మట్టి కానీ లేకపోతే కాంక్రీట్ అయితే వేస్తారంట. ఇక్కడ రాడ్లు అయితే ప్రతి ఒక్క ఇంట్లో అయితే పేర్చి అట్లా దానిపైన బండలు వేసి ఈ యొక్క ఇంటి నిర్మాణం అయితే చేస్తున్నారు. పైకప్పు అయితే 20-30 సంవత్సరాల క్రితం ఇక్కడ పైకప్పు నిర్మాణం ఏ విధంగా చేసేవారంటే, ఫస్ట్ పైన అయితే ఇంటి పై నిర్మాణం కప్పు అయితే ఫస్ట్ దూలాలను అయితే పేల్చిన తర్వాత దానికైతే వాసాలను పెట్టి దానిపైన అయితే బండలు ఒక సదరంగా అంటే ఇక ఈ మాదిరిగా అయితే పేల్చి అన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్ని సదరంగా పేల్చిన తర్వాత దానిపైన అయితే పేడ కానీ మట్టి పూసి దానిపైన మట్టిని అయితే వేసేవారంట. అంటే అది కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడైతే మీరు చూసారు కదా వీడియోలు, పైన పైకప్పు కోసం అయితే ఫస్ట్ రాడ్స్ని అయితే పేల్చిన తర్వాత దాని తర్వాత అయితే బండలు వేసి దాని తర్వాత అయితే కాంక్రీట్ వేస్తారట. అంటే ఇక్కడ బండలు ఎక్కువ దొరకడం వల్ల వీళ్ళైతే అన్ని 100% అయితే బండలను ఉపయోగిస్తారు. అయితే బ్రిక్స్ అంటే మట్టి పిల్లలు కానీ ఇటుక పిల్లలు కానీ మనకు దొరికే ఏరియాలో అయితే ఈ విధంగా నిర్మాణం చేయరు. అయితే ఈ విధంగా వీళ్ళు రాళ్లతో బండలతో నిర్మాణం చేయడం ద్వారా వీళ్ళకైతే కొంచెం ప్లేస్ అయితే కలిసి రాదు. అంటే కొంచెం ప్లేస్ అయితే ఎక్కువగా వేస్ట్ అవుతుందట. ఇటుకలతో ఏర్పాటు చేసుకున్నట్లయితే గృహాలు వీళ్ళకైతే కొంచెం ప్లేస్ అయితే కలిసి వస్తుందంట, కొంచెం ప్లేస్ ఎక్కువగా కనిపిస్తుందంట.
చూసినటువంటి పొలం వచ్చేసి మా బావ వాళ్ళది. అయితే ఇక్కడైతే వర్షాధారిత పంటలు మాత్రమే పండిస్తారంట, అంటే శనగ కానీ లేకపోతే జొన్న కానీ వర్షాల ఆధారిత పంటలు మాత్రం వేస్తారంట. అయితే బోర్లు ఉన్న వాళ్ళైతే వరిచేను వేస్తారంట. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడైతే కరెంటు ఎలక్ట్రికల్ పోల్స్ అయితే ఉన్నాయి కదా పెద్ద పెద్ద, వీటి కింద అయితే క్రాప్ అయితే ఎక్కువ రాదంట. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి విద్యుత్ వల్ల అయితే క్రాప్ అయితే ఎక్కువ పెరగదంట. ఇక్కడ మనం చూస్తున్నటువంటివి అన్నీ వచ్చేసి నల్లరేగిడి భూములు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు కను చూపు మేర మొత్తం ఇక్కడ నల్లరేగిడి భూమి ఉంది కదా, ఇక్కడైతే పొగాకు కానీ శనగలు కానీ కందులు కానీ అలాంటి పంటలు అయితే ఇక్కడ సేద్యం చేస్తారంట. అట్లాగే మిరప కూడా వేస్తారంట, కానీ చాలా తక్కువ అయితే ఇక్కడ వేస్తారంట. చూడండి ఇక్కడ చూడండి, ఇంట్లోకి ప్రహరీ గోడలాగా అయితే గోడలకైతే మొత్తం బండలు అయితే వాడుతున్నారు చూసుకోవచ్చు ఇక్కడ మనం అంత. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకు ఒక గుడి అయితే కనిపిస్తుంది కదా, గుడికి అయితే బయట కంపౌండ్గా అయితే వాడడానికి అయితే చాలా మందరమైన రాళ్ళను అయితే వాడారు చూడండి. ఒక్కొక్కటి వచ్చేసి ఒక హాఫ్ ఫీట్ వరకు అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇంటి ముందు కానీ అట్లాగే ఖాళీ ప్లేస్లో కానీ 1.5 ఫీట్ వరకు అయితే బండలను అయితే పిలిచి అన్నీ ఒక అరుగు లాంటి నిర్మాణాలను అయితే ఏర్పాటు చేసుకొని కూర్చుంటారు చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి వాష్రూమ్లో అయితే రెండు, అంటే బాత్రూంలో లెట్రిన్లో మనకు ఉపయోగించడానికి మిడిల్లో అయితే ఒక హౌస్ అయితే కట్టి దాంట్లో అయితే వాటర్ అయితే స్టోరేజ్ చేసుకుంటారు. ఆ స్టోరేజ్ వాటర్ అంటే రెండింటికి అక్కడ బాత్రూమ్కి ఇక్కడ లెట్రిన్కి ఉపయోగించడానికి ఉపయోగపడే విధంగా అయితే మిడిల్లో అయితే ఆ యొక్క నిర్మాణాన్ని అయితే చేస్తారు. అన్ని వాష్రూమ్లలో అయితే ఆ యొక్క విధానం చూసుకోవచ్చు. ఎక్కడైతే చాలా భలే అనిపిస్తుంది, అంటే డ్యూయల్ అంటే అక్కడిక్కడ వాడుకోవడానికి అయితే బాగుంది, అదైతే కొంచెం డిఫరెంట్గా అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ.